ఇక్కడ ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ. ఆసాములది ఒక కథ, యజమానులది ఒక కథ, కార్మికులది ఇంకొక కథ. 6 నెలల నుంచి పని లేకపోవడంతో ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కు పోయిర్రు. ఇప్పుడు ఇక్కడ కిరాణం షాప్ చూస్తున్నాం మనం. ఈ కిరాణం షాప్ ఎవరిదంటే ఒక ఆసామిది, అశోక్ అనే ఆసామి. 6 నెలల నుంచి పని లేకపోవడంతో కిరాణం షాప్ పెట్టుకున్నాడు ఆయన. చేనేత వృత్తి అనేటువంటిది బంద్ చేసి కిరాణం షాప్ పెట్టుకునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఆయనతో మాట్లాడదాం. అశోక్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎందుకు మీరు ఇప్పుడు ఈ కిరాణం షాప్ ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? నేను ఒక్కటే సైడ్ దగ్గర పనిచేసిన, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నాకు 4 జోడీలు ఉండే. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాకా 200 సంవత్సరాల దాకా పెంచుకున్నాను. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ వాళ్ళు బతుకమ్మ చీరలు ఇచ్చి 10 సంవత్సరాల దాకా మంచినే వ్యవస్థ నడిచింది. ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో గవర్నమెంట్ చేంజ్ అయ్యేసరికి ఈ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మేము మారవలసి వచ్చింది. అప్పులు బాగా అయ్యి పింజర్లు పెట్టిర్రు. దాంతో పాటు సాంచలు సరిగా నడవక అప్పుల పాలై ఉన్నటువంటి సాంచలను అన్నింటినీ కూడా అమ్ముకొని ఈ రోజున నేను రోడ్డు మీద పడవటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఈ గత 6 నెలల నుంచి వెళ్ళి శిశులలో ఉన్నటువంటి వ్యవస్థ మరి దారుణంగా తయారైంది. దాదాపు ఇక్కడ 30-40-50 వేల సాంచలు ఉండే. ఇప్పుడు ఈ 6 నెలల నుంచి వెళ్ళి దాదాపు 30 వేల సాంచలకు తుక్కు కింద అమ్మడం జరిగింది. ఉన్నటువంటి వర్కర్స్ కానీ ఆసాములు కానీ అందరూ కూడా రోడ్డు మీద పడవలసిన పరిస్థితి. ఈ 6 మాసాల నుంచి వెళ్ళి 12 మంది వర్కర్స్ చనిపోవడం జరిగింది. వర్కర్స్ అంటే ఆయా వృత్తుల వాళ్ళు, సాంచలు నడిపే వాళ్ళే. మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకుని ఇటు గవర్నమెంట్ వాళ్ళు కానీ సరైనటువంటి న్యాయం చేయడం లేదు. రానున్న కాలంలో సిరిసిల్ల ఏ విధమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో అని మాకే దయనీయంగా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ చొరవ తీసుకొని సిరిసిల్లను ఉరిశాల నుండి తప్పించే విధంగా ప్రయత్నం చేయాలని ఇక్కడ ఉన్నటువంటి ఆసాములము మరియు యజమానులు కూడా వాళ్ళు తొందరగా చర్య తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆసాములను బతికేయాలని మేము కోరుచున్నాం.